కాదలిల్ సోదప్పువదు ఎప్పటి అనే సినిమాతో తమిళ ప్రేక్షకులకు డైరెక్ట్ గా పరిచయమైన బాలాజీ మోహన్ ధనుష్ హీరోగా నటించిన మారీ మరియు మారీ 2 సినిమాలతో మంచి పేరు సంపాదించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు బాలాజీ మోహన్ ఒక తెలుగు హీరోతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తెలుగు హీరో మరెవరో కాదు, మాస్ మహారాజా రవితేజ. ఈ మధ్యనే క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కిలాడీ సినిమాతో పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం రవితేజ ఆ డైరెక్టర్ బాలాజీ మోహన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య కథ గురించి డిస్కషన్లు జరుగుతున్నాయి. ఒకవేళ రవితేజకి కథ నచ్చి ఈ సినిమాని ఓకే చేస్తే వీరిద్దరి మధ్య కాంబినేషన్ క్రేజీగా ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. బాలాజీ మోహన్ ఇంతకుముందు దర్శకత్వం వహించిన సినిమాల్లో లాగా ఈ సినిమాలో కూడా రవితేజకి ఒక పక్క మాస్ రోల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు మరియు వాల్తేర్ వీరయ్య సినిమాలతో బిజీగా ఉన్నారు.